హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ బుక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాటి వీడియోలో ఏమైతే డిస్కస్ చేయబోతున్నాయి టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి డిప్లొమా టూ థౌసండ్ ట్వంటీ త్రీ రిలేటెడ్గా ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ టైం టేబుల్ అయితే దాదాపు మనకైతే ఎగ్జామ్ ఫీజ్ పే చేయడానికి కానీ ఎప్పటి నుంచి ఎగ్జామ్స్ ఉంటాయి ఈ డీటెయిల్స్ అంతా రావడం జరిగింది దాంతోపాటు కంటిన్యూషన్ ఎవరికైనా పడినట్ అయితే వాళ్ళు పే చేసుకోవడానికి కూడా మనకు ఆప్షన్ అయితే ఇచ్చారు ఆ యొక్క ఓవరాల్ నోటిఫికేషన్ గురించి ఇవాళ వీడియోలో మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్గా ఉంటుంది పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే ఇప్పుడు వరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ టాపిక్లోకి లోకి అయితే దీని గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు ఒక చిన్న లైక్ చేస్తూ వీడియోకి అయితే సపోర్ట్ అయితే చేయండి ముందుగా మనము నోటిఫికేషన్ ఒకసారి అయితే గమనిద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే ఇది మనకు నోటిఫికేషన్ యాక్చువల్గా మనకు ఇది ఏదైతే ఏప్రిల్ థర్డ్ని అయితే రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్లో మెయిన్గా మీరు గమనించినట్టయితే ఇప్పుడు కమింగ్ ఏదైతే ఏప్రిల్ మే టూ థౌసండ్ ట్వంటీ త్రీకి సంబంధించి ఆ యొక్క మంత్స్లో జరిగే ఎగ్జామ్స్ రిలేటెడ్గా మనకి ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది మెయిన్గా మనకు రెగ్యులర్ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఇయర్ అండ్ ఫోర్త్ సెమ్ మనకి ఈ టూ ఎగ్జామ్స్ అయితే జరగడం అయితే ఉంటుంది ఆటోమేటిక్గా మనకు సప్లీకి వచ్చేటప్పటికి మనకు ఫస్ట్ ఇయర్ కావచ్చు లేంటే మనకు ఈ యొక్క థర్డ్ థర్డ్ సెమ్ కావచ్చు లేదంటే ఫోర్త్ సెమ్ ఇవన్నీ కూడా మనకు సప్లైస్ అయితే జరగడం అయితే ఉంటుంది ఇక్కడ ఓవరాల్ కోర్సెస్ గురించి దాంతోపాటు ఈ యొక్క కరికులం గురించి కూడా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది సి ట్వంటీ రిలేటెడ్గా అది ఒకసారి అయితే మీరు గమనించవచ్చు ఆ తర్వాత మెయిన్ కింద గమనించినట్టయితే మనకు ఇంపార్టెంట్ డేట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మెయిన్గా గా గారు గమనించినట్టయితే మనకు ఇక్కడ ీరీ ఎగ్జామ్కి సంబంధించి టెన్ మనకు డేట్స్ అయితే మనకు మెన్షన్ చేశారు అంటే ఏంటంటే ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి మనకు మే సెకండ్ నుంచి ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు బట్ అది కూడా కన్ఫామ్ అయితే కాదు టెన్ మాత్రమే ఇన్ కేస్ అన్ని కండిషన్స్ మనకు అప్లై ఓకే అయినట్టయితే అప్పటి నుంచి కండక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి మేబీ మనకు ఏమైనా సిచ్యువేషన్ సరిగా లేకపోతే పోస్ట్ కూడా చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయని కూడా క్లియర్గా చెప్తున్నట్టు మనకు అర్థమైతే అవుతుంది మరి ఎప్పటి నుంచి మీరు పేమెంట్ చేయొచ్చు అంటే యాక్చువల్గా మనకు ఈ యొక్క ఏప్రిల్ ఫోర్త్ నుంచే మనకు పేమెంట్ అయితే స్టార్ట్ అయింది దానికి మీరు పేమెంట్ అనేది చేయొచ్చు దీనికి ఒకసారి మీ కాలేజీలో కూడా కనుక్కోండి ఇంకొంచెం క్లారిటీగా అయితే చెప్తారు ఆ తర్వాత పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ మనం ఒకసారి గమనించినట్టయితే మనకు ఏప్రిల్ థర్టీన్త్న లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు దాంతోపాటు పెనాల్టీతో మనకు ఈ యొక్క పేమెంట్ చేయడానికైతే మనకు ఏప్రిల్ ఫిఫ్టీన్త్న లాస్ట్ డేట్ ఇవ్వడం అయితే జరిగింది ఆ తర్వాత మనకు తాత్కాల స్కీమ్ ప్రకారం అయితే మనకు ఏప్రిల్ సెవెంటీన్త్ వరకు కూడా టైం అయితే ఇవ్వటం జరిగింది ఇక్కడ మనకు కింద ఏవైతే మనకు సీజనల్ మార్క్స్ కావచ్చు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మార్క్స్ కావచ్చు మీ యొక్క కాలేజ్ వాళ్ళైతే చూసుకుంటారు వాళ్ళకి ప్రొవైడ్ చేసిన డేట్స్ అనమాట ఈ యొక్క మార్క్స్ అప్లోడ్ చేయడానికి ఏప్రిల్ ట్వంటీ నైన్త్ లాస్ట్ డేట్గా అయితే వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఆ తర్వాత మెయిన్ ఫీజ్ డీటెయిల్స్ ఒకసారి వచ్చినట్టు ఏదైతే మనకు ఓల్ ఎగ్జామ్ అంటే మనకు రెగ్యులర్గా ఎవరైతే రాస్తూ ఉంటారో వాళ్ళు మనకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది కేస్ మనకు పార్ట్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ ఫార్మసీ కోర్సెస్కి వచ్చేటప్పటికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది మనకి ఏమైనా ఎవరైతే ఉంటారో పాస్ కావాల్సి కాబట్టి వాళ్ళు రూపీస్ అయితే పే చేయాల్సి ఆ మనకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పెనాల్టీ అనేది పే చేయాలి ఫీజు కాకోకుండా మనకు సిక్స్ హండ్రెడ్ ఎక్స్ట్రా పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది లేదా తాత్కాలంలో మీరు చేస్తున్నట్టయితే మీరు ఇంక్లూడింగ్ ఫీజు ఏదైతే ఎగ్జామ్ ఫీజు మీరు త్రీ థౌసండ్ రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది కండొనేషన్ ఫీజు వచ్చేటప్పటికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది కండొనేషన్ ఫీజు పే చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి మనకు ఏప్రిల్ సెవెంటీన్త్న లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు మరి కండోనేషన్ ఇది ఎక్కడ పే చేయాల్సి ఉంటుంది అంటే అక్కడ లింక్ అయితే ప్రొవైడ్ చేశారు ఆ లింక్ ఓపెన్ చేసుకున్నట్టయితే మనకు ఇలా రావటం అయితే జరుగుతుంది ఇక్కడ మెయిన్గా మీకు ఏదైతే పిన్ నెంబర్ ఉంటుంది కదా ఆ పిన్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ క్లిక్ చేయగానే మీకు కండోనేషన్ ఉన్నట్టయితే మనకు అక్కడ చూపిస్తారు దాన్ని మీరు పేమెంట్ అయితే చేయొచ్చు ఈ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను భయపడాల్సిన అవసరం అయితే లేదు ఇక నెక్స్ట్ గమనించినట్టయితే మనకు కొన్ని స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనకైతే ఉన్నాయి ఇక్కడ మెయిన్గా మనం గమనించినట్టయితే ఇక్కడ మేము క్లియర్గా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఈ పేమెంట్ ఏదైతే ఉందో అది మీరు మొబైల్ ఫోన్స్లో అయితే చేయకండి అనేది చెప్తున్నారు మాక్సిమమ్ మీరు మీరు ఏదైనా ప్రైవేట్ కాలేజ్ ఉన్నట్టయితే అక్కడ కాలేజ్ వాళ్ళని కన్సల్ట్ అవ్వండి వాళ్ళని ఫీజ్ అనేది ఏదైతే ఫీజ్ అనేది పేమెంట్ అయితే చేయడం జరుగుతుంది లేదు గవర్నమెంట్ కాలేజ్ అయినా ఒకసారి కన్సల్ట్ అయ్యి చూడండి అక్కడ మీరు ఎక్స్టర్నల్గా బయట పే చేసుకోవాలనుకున్నట్టయితే మనకు మీ సేవ కానీ నెట్ సెంటర్ కానీ వెళ్ళేసి మీరు పేమెంట్ అనేది చేసుకోండి ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి ఒకసారి అయితే గమనించండి అంటే మనకు ఫీజ్ అనేది మీరు పే చేసి ఆ టెన్నిస్ అకషన్స్ అవి అయితే రిటర్న్ రావని దాంతోపాటు ఎవరైతే ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం పే చేయండి ఇన్ కేసు ఎలిజిబుల్ అయితే కూడా మనం ఏం చేయడానికి లేదని కూడా చెప్తున్నారు ఇట్లా ఫీజు అనేది పే చేయడానికి కూడా మనకి ఈ వెబ్సైట్ అయితే ఇచ్చారు ఎస్బిటీఈటి ఏపీ డాట్ ఇన్ ఈ వెబ్సైట్ కూడా ఓపెన్ చేసి చూద్దాం అనుకున్నా బట్ మనకు వెబ్సైట్ అనేది బిజీలో అయితే ఉంది సర్వర్ అనేది ఓపెన్ అయితే అవ్వట్లేదు అందుకని అది అయితే మనకు చూపించట్లేదు కాబట్టి ప్రస్తుతానికైతే కండోనేషన్ ఫీజ్ అయితే పే చేసుకోండి ఇంకా ఏంటంటే ఎవరైతే మనకు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుందో మేబీ మీరు నెట్ సెంటర్ కానీ వెళ్ళి పేమెంట్ అయితే చేస్తారు కదా పేమెంట్ సక్సెస్ఫుల్ గా అయితే ఇమీడియట్గా మీరు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అని కూడా వీళ్ళైతే మనకి యొక్క ఇన్స్ట్రక్షన్స్లో అయితే ఇస్తున్నారు బట్ వెబ్సైట్ అయితే ప్రస్తుతానికి ఓపెన్ అవ్వలేదు కాబట్టి మనం ఏం చేయడానికి అయితే లేదు కండీషన్ ఒకసారి చెక్ చేసుకోండి మేబీ ఉన్నట్టయితే పే చేసేసేయండి ఆ తర్వాత మనకు ఏప్రిల్ థర్టీన్త్ లోపు గుర్తుపెట్టుకోండి ఏప్రిల్ థర్టీన్త్ లోపు రెగ్యులర్ ఎగ్జామినేషన్ ఫీజు కూడా పే చేసి హాల్ టికెట్ అనేది మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి ఇవి మనకు ఓవరాల్గా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఈ పీడిఎఫ్ కావాలనుకున్నట్టయితే మీకు డిస్క్రిప్షన్లో లింక్లో ప్రొవైడ్ చేస్తాను దాంతోపాటు ఏదైతే మనకు టూ థౌసండ్ ట్వంటీ యూట్యూబ్ సంబంధించి పాలిసీ రిలేటెడ్గా గ్రూప్ ఉంది కదా దాంట్లో కూడా నేను ఈ యొక్క పీడిఎఫ్ అనేది షేర్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఇది ఓవరాల్గా ఈ యొక్క డిప్లొమాకి సంబంధించి ఎగ్జామ్కి సంబంధించి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఇది ఫ్రెండ్స్ మిని వీడియోలో తెలుసుకున్న తెలుసుకునేది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టు మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి